దాని ఇవ్వగలదంటారండి. కానీ ఎప్పుడండి మీ 40 సంవత్సరాల పాలన తర్వాత ఇక 4 సార్లు అంటే మీరు 40 సార్లు అయింది మరి మీరు తెచ్చేవరకు. మీరు అంత గొప్ప పార్టీ అయితే దేశంలో ముందే తెచ్చి ఉండాలి కదా. ఈ ఇప్పుడు నేను ఏమంటాను, ఇంత గొప్ప చరిత్రాత్మకమైన బిల్లు మాట్లాడేటప్పుడు 4 మైనమే లాతే అని ఇవాళ చెప్పినండి, ఆడ చెప్పినామండి. విషయం ఏంటంటే చార్ అధ్యక్ష స్పిరిట్ స్పిరిట్ ఈస్ ప్లీజ్ ప్లీజ్ సైలెన్స్ అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ సైలెన్స్ ఒక నిమిషం అండి. నేను మళ్ళా చెప్తా ఉన్నా, ఆ సందర్భంలో జరిగిన అనేక వాదోపవాదాలలో 150 సార్లు నేను డిబేట్లలో పార్టిసిపేట్ అధ్యక్ష. ఎస్, ఆ రోజు నేను చెప్పింది ఏంటంటే ఇమీడియట్గా కొన్ని మాసాలలోనే తప్పకుండా దాని ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పినాను. ఒక రిజర్వేషన్ దేవాలి, ఒక అంటే ఖచ్చితంగా కమిషన్ వేయాలి, ఆ కమిషన్ ఇచ్చిన మళ్ళీ బీసీ కమిషన్ పోవాలి, ఇట్ టేక్స్ టైం. డెఫినెట్లీ క్యాబినెట్ తీర్మానం ముందే చేసినాం మేము, మా క్యాబినెట్ తీర్మానం 2 మైనల్లో చేసినాం. మీరు 4 మైన అంటున్నారు కానీ సిరిఫ్ 2 మైనే సెకండ్ మంత్లో జరిగిన క్యాబినెట్ తీర్మానంలో పాస్ చేసి కమిషన్ అపాయింట్ చేసినాం ఇమీడియట్గా. ఇక మీరు 4 మైన గంటలకు ఎందుకండి, మీరు ఏదైనా మాట్లాడదలుచుకుని మంచి సలహా చెప్తే చెప్పండి. కానీ ఈ బిల్లు మేము మంచి బిల్లు, మీరు 4 తెచ్చినాం, మేము 12 తెచ్చినాం, మీతో 2 అంతలా హర్షిస్తే మంచి దాన్ని వెల్కమ్ చేయండి, మీకు కూడా కొత్త గౌరవం దొరుకుతుంది. ఇందులో కూడా ఏదో టీఆర్ఎస్ విమర్శిద్దామంటే అది దాన్ని మీ విజ్ఞతకే వదిలేస్తాం. అధ్యక్ష యాక్చువల్ అధ్యక్ష నేను కొద్దిగా టైం జీవన్ గారు 2-3 నిమిషాలు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే టు ది బెనిఫిట్ ఆఫ్ ద మెంబర్స్ అండ్ బెనిఫిట్ ఆఫ్ ద పీపుల్ ఆల్సో.